అయితే ఇకొక మనం మహిషాపట్నంలా ఎంఐఎం కౌన్సిలర్లు లీడర్లు అదే విధంగా కార్యకర్తలు అందరూ కలిసి జాబిర్ సాబ్ ఫ్యాన్స్ ఓవైసి సాబ్ ఫ్యాన్స్ ఫైదుల్ ఖాన్ సాబ్ ఫ్యాన్స్ అందరూ కలిసి కొన్ని వందల వేల మంది ఇలా ఇగో బీఆర్ఎస్ పార్టీ జనోను పట్టుకొని గల్లీ గల్లీ వాడ వాడ మొత్తం తిరిగిందన్నమాట ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా బయట పోవద్దు కాంగ్రెస్ పార్టీకి కానీ వేరే పార్టీకి కానీ కేవలం మీ పార్టీ ఈ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేయాలని వాళ్ళు ఇగో డోర్ టు డోర్ క్యాన్వెన్సింగ్ చేసిన మాట అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా మా ఓటు పోనియకుండా తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీకి వేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో బాగానే మన ఫైదుల్ ఖాన్సాబ్ అమీర్భాయి ఇర్ఫాన్ బాయి అదేవిధంగా మాజీద్భాయ్ బాబాభాయి అదేవిధంగా తదితర కౌన్సిలర్లు అందరూ కలిసి డోర్ టు డోర్ క్యాన్వెన్సింగ్ మాట ఇక మీరు చూస్తున్నారు కదా కొన్ని వందల వేల మంది ఇక్కడ ఏ గల్లీకి పోయినా ఏడ చూసినా కూడా కుప్పల కుప్పలు కనిపిస్తున్నారు జనాలు వీళ్ళంతా ఇగో ఎందుకు తిరుగుతున్నారు అనుకుంటున్నారా ఎట్టి పరిస్థితుల్లో విఠలెడ్డి గారు గెలిపేయడానికి ఇలా బీఆర్ఎస్ పార్టీని జెండా రిపలాడించడానికి అదేవిధంగా కేసీఆర్ గారి పథకాలను నచ్చి ఏదైతే కేసీఆర్ గారి పథకాలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాలకు పేద మధ్యతరగతి వాళ్ళకు ఇగో ప్రతి ఒక్కరికి ఆకర్షణీయమై అదేవిధంగా అందరికీ అవి అనుకూలంగా ఉండే పథకాలు కాబట్టి ప్రచారం చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే నాలుగు వందలకే సిలిండరు మూడు వేల పెన్షను అదేవిధంగా కేసీఆర్ కిట్టు అదేవిధంగా షాదీ ముబారక్కు రెండు లక్షలు అదేవిధంగా మనకు ఏదైతే కళ్యాణ లక్ష్మి జరుగుతుందో దానికి కూడా రెండు లక్షలు ఇట్లా స్కీమ్లు మస్తు వందల వేలు ఉన్నాయి రైతులకు రైతు రైతులకు అదేవిధంగా దళితులకు బీసీలకు ప్రతి ఒక్కలకు సమానమైనటువంటి న్యాయం చేసే పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ అని గోవాలు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ ప్రతి ఒక్కరికి ఆకట్టుకునే విధంగా అందరికీ సులువుగా మృదువుగా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఏమైనా కావాలా అని వాళ్ళు ఇగో గల్లీ గల్లీ ఇగో వందల వేల మంది ఇట్లా తిరుక్కుంట ప్రచారం చేసిన మాట ఇక వీళ్ళని చూస్తుంటే పబ్లిక్ మొత్తం ఏమనుకుంటుందో తెలుసా ఏ పక్కన ఇక ఎవడొచ్చినా ఎవడు తాతది వచ్చినా ఇక్కడ ఎవడేం చేయలేడు ఇక ఈడైతే ఇక బీఆర్ఎస్ ఖాయమని ఇలా చెప్తున్నారన్నమాట ఇక ఈ విధంగా మన మున్నసేటు అదే విధంగా ఫైదుల గల్లీ గల్లి తిరిగిండు ప్రతి ఒక్క కార్యకర్త కాడ ఆ వివరంగా చెప్పిళ్ళు అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల కోసం మేము ఎప్పుడు నిలబడతాం మీకు ఒకవేళ రేపటి రోజు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి స్కీమ్లు కానీ ఫండ్స్ కానీ ఏది ఉన్నా కూడా మేము కొట్లాడి మీకోసం తీసుకొస్తాం కానీ మీరు మాత్రం ఓటు బీజేపీ బీజేపీ కాదు కాంగ్రెస్కి వేయొద్దు ఓన్లీ బీఆర్ఎస్కే వేయాలని వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట ఇక అదే విధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ ఈ స్కీమ్లు చూసి ఇంత మొత్తంలో ఇగో పెద్ద మొత్తంలో ప్రజలందరూ దానికి స్పందిస్తున్నారు అన్నమాట అంతేకాకుండా ఏ గలీలో చూసినా ఎక్కడ చూసినా ఏ వాడ చూసినా ఇట్లా వందల మంది మనకు కనిపిస్తారు మీరు చూస్తున్నారు కదా మిత్రులారా ఈ వందల మంది ఉన్నారు ఇడా ఎటు చూసినా కన్ను మిర ఎక్కడ చూసినా ఈ జనమే జనం ఇగో ఇంటింటికి డోర్ కాన్వర్షన్ చేసిందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఓటర్ మైనారిటీది బయట పోని పోవద్దని చెప్పిందన్నమాట ఇక మేమైతే ప్రతి ఒక్కరం కష్టపడిగో ఈ బీఆర్ఎస్ పార్టీని గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మా జాబిర్ సాబు ఓఎస్సీ గారు మాకు చెప్పడం జరిగింది కాబట్టి మేము గల్లీ గల్లీ తిరిగి ఇట్లా కన్వోసం చేస్తున్నామని వాళ్ళు అనడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ వీళ్ళని చూసి అరే బాపరే మనం వేరే పార్టీకి ఓటేయద్దు వేరే కాంగ్రెస్ పార్టీకో వేరే పార్టీకో ఓటేస్తే అది వేస్ట్ అయిపోతుంది మనం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని వాళ్ళు అనుకుంటున్నారట అందుకే ఇక చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీకి గుద్దుడు గుద్దుతే మొత్తం కారు దుబ్బ దుబ్బ దున్యలు వేస్తుంది ఇక పులావి శేఖము శాలువాలు పూల మాలలు ఇగో కప్పుకుంటూ వాళ్ళకు సన్మానాలు చేస్తున్నారన్నమాట ఎందుకని అనుకుంటున్నారా మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు కాబట్టి మాకు ఇష్టమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అని వాళ్ళు సన్మానాలు చేస్తున్నారు